ఆర్టీవీ డివిజనల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష్ శాస్త్ర నిపుణులు అశోక్ గురూజీ. సో మనకి నిజ జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలు, రకరకాల క్వశ్చన్స్కి మనకు ఆన్సర్లు తెలియక అల్లాడుతుంటాం. సో అలాంటి వాటన్నిటికి సంబంధించి మన అనుమానాలు, సందేహాలు నివృత్తి చేయడానికి అశోక్ గురూజీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురూజీ. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః. గత సంవత్సరం శరవరి నామ సంవత్సరం చూసుకుంటే ఆ రాశుల వారు ఈ రాశుల వారు అనేది చాలా మందికి ఇబ్బంది పెట్టింది. కరోనా కానీ ఇబ్బంది పెట్టింది. మరి ఈ ప్లవనామ సంవత్సరం ఏ రాశుల వారికి మేలు చేయబోతుంది, ఏ రాశుల వారు కొద్ది జాగ్రత్తగా ఉండాలి అంటే? మంచి ప్రశ్న. ఈ విషయాన్ని చాలా మంది మనకి ఉగాది రాగంలోనే, ప్లవనామ సంవత్సరం రాగంలోనే, అసలు ఏ ఉగాది అయినా కూడా తొందరగా ఎడావుడిగా మన తెలుగు వాళ్ళకి ఆచారం దగ్గరలో ఉంది. మనకి ఆచారం ఈ ప్లవనామ సంవత్సరంలో సాధ్యమంతరకు కూడా లాభం కలిస్తే రాశులు నేను చెప్తాను. ఎందుకు లాభపడే రాశులు కూడా నేను చెప్తాను. కర్కట రాశి వారికి చాలా బాగుంది. కర్కట రాశి వారికి తర్వాత ఏలినాటి శని నడుస్తున్నా కూడా కుంభరాశి వారికి కొంచెం బెటర్మెంట్ ఉంది. తర్వాత వచ్చేసరికి మేన్ రాశి వారికి కొంచెం ఈ రాశుల వారిలో ఈ మూడు రాశుల వారికి కొంత అనుకూలమైన కాలము. గురుగారు ఎలా చెప్తున్నారు, ఎందుకు అని చెప్తున్నానంటే కుంభరాశి వారికి రాశాధిపతి వేయిలో ఉన్నా, ఏలినాటి శని నడుస్తున్నా, ప్లవనామ సంవత్సరంలో కొంత యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగే గ్రహాలన్నీ కూడా దాని చుట్టూ కొంత ఈ ప్లవనామ సంవత్సరంలో కొంత మార్పులు జరగడానికి అవకాశం. లైక్ కర్కట రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. కర్కట రాశి వారికి ఏదైనా వర్కౌట్ చేసుకున్నా, ఏదైనా పనులు చేసుకున్నా, ఏదైనా చేసుకోదలుచుకున్న మంచి ఫలితాలు ఉంటాయి. మీన రాశి వారికి కూడా గురుడు మళ్ళీ ఆ రాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి, శివక్షేత్రంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఓ 3 మంత్స్ తర్వాత అయినా కూడా కొంచెం అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లవనామ సంవత్సరంలో ఈ మూడు రాశుల వారికి నేను అనుకూలంగా కూడా చెబుతాను. తర్వాత మధ్యలో రాశులుగా మకర రాశి కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఏళ్ళ నడిచినలో ఎంతమంది ఇన్నిసార్లు ఇబ్బంది పడతాం, మకర రాశి మిథున రాశి వారు ఇబ్బంది పడుతున్నా, కొంచెం ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. భాగలేని రాశులు ఏదన్నా ఉన్నాయంటే కొంచెం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తులారాశి వారికి కొంత ఇబ్బంది కలిగించేస్తారు. ఈ మూడు రాశుల వారికి కొంత చికాకులు కలిగించడానికి అవకాశం ఉంది, కొంత ఇబ్బంది పడడానికి. ఏమైనా పనులు చేసినప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించుకొని చేసుకోండి. కానీ అన్ని విధాలుగా కూడా బాగలేదు బాగలేదని చెప్పడం, కానీ కొంత జాగ్రత్తలు తీసుకొని చేసుకోగలిగితే ఈ సంవత్సరంలో ఈ రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఏదైనా కూడా ప్లవనామ సంవత్సరంలో అన్ని రాశుల వారికి మంచి చేకూర్చాలని, అన్ని విధాలకు కూడా వాళ్ళు మంచి ఉన్నత సాధించాలని మనం మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ చెప్పిన బాగలేని రాశుల వారు మాత్రం కొంచెం దైవారాధన కాస్త ఎక్కువగా దర్శనం చేసుకోవడం, మీరు ఏం పూజలు పునస్కాలు చేయకపోయినా కూడా ఒక దేవుణ్ణి స్మరణ చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా మీరు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.